అమలులోకి వస్తే ఖచ్చితంగా దశల వారి మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ సర్కార్ పదే పదే ప్రకటనలు గుప్పించారు. మద్య నిషేధం అమల్లో భాగంగానే బెల్ట్ షాపులు తగ్గిస్తున్నామని, మద్యం షాపులు తగ్గిస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. మద్య విమోచన ప్రచార కమిటీని వేశామన్నారు. కానీ మద్యం మీద ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునే కార్యక్రమాలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం అందరికీ తెలుసు, వచ్చే 15 ఏళ్లలో మద్యం ఆదాయం తాకట్టు పెట్టి 25,000 కోట్ల రుణం కూడా తీసుకున్నారు. ఇప్పుడు అంతకుమించి మరొక కార్యక్రమం, మద్యం అమ్మేటటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఒక ప్రభుత్వ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ APSBCL, ఇది మద్యం యొక్క నిర్వహణ మొత్తం చూస్తుంది. వ్యాపార నిర్వహణ గతంలో రిటైల్ బిజినెస్ చేసేది హోల్సేల్గా, ఇప్పుడు రిటైల్ చిల్లర అంటే మొత్తం గతంలో ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ చేసేది ప్రైవేట్ కంపెనీలకి, వాళ్ళ షాపులు అమ్ముకునేవారు ప్రైవేట్ వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులు మొత్తాన్ని ప్రభుత్వీకరణ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం షాపుల విక్రయాల నిర్వహణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చూస్తుంది. అలాంటి మద్యం కంపెనీ అనేక వేల కోట్ల రుణాలు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసిన ఆలోచన ఏంటంటే, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జీవోల ప్రకారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కూడా కట్టబెడుతూ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. అమ్మఒడి, ఆసరా ఇలాంటి పథకాలను అప్పగించారు. తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సుస్థిర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పే ఆదేశాలకు అనుగుణంగా తమ యొక్క నియమ నిబంధనలు మార్చుకొని ఈ మద్యం ద్వారా వచ్చే మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలు బాధ్యత కూడా ఈ కంపెనీ చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిర్వహణ బాధ్యత. వినడానికి ఇంతకుందా? లేదు. ఎందుకంటే ఈ కంపెనీకే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఈ కంపెనీ అనేక రుణాలు తీసుకొచ్చింది, ఈ కంపెనీ మరిన్ని రుణాలు తీసుకొచ్చే అవకాశం ఉంది, దీని ద్వారా సంక్షేమ పథకాల బాధ్యత కూడా ఈ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది కంపెనీ కాబట్టి దీని మీద వచ్చే ఆదాయానికి జిఎస్టీలు వ్యవహారాలు చాలా ఉంటాయి, మరి అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వాటిని తీసే సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? మద్య నిషేధం అని చెప్పినటువంటి ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే, దీని ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు నిర్వహిస్తాము. అమ్మఒడి నిలవాలంటే మద్యం అమ్మాలి, ఆసరా నిలవాలంటే మద్యం అమ్మాలనే సంకేతం ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొడానికి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామరేడ్ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కామ్రేడ్ రామకృష్ణ గారు, గతంలో వామపక్షాలుగా అభ్యుదయవాదులుగా సంపూర్ణ మద్య నిషేధం కోసం పోరాటం చేశారు మీరు, ఉద్దినేని రోషమ్మ గారు సారా వ్యతిరేక ఉద్యమం వీటన్నిటిలో మీరు ఉన్నారు, వావిలాల గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అనేక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, వామపక్షాలు ఇందులో పాల్గొన్నాయి. సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిషేధం లో భాగంగానే అన్ని షాపులు తగ్గిస్తున్నాం, రేట్లు కూడా అందుకే పెంచాం, ప్రజల్ని మద్యం నుంచి నిరుత్సాహపరచడానికని అన్నారు. వచ్చే 15 ఏళ్లలో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రుణం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మద్యం అమ్మేటటువంటి కంపెనీకే సంక్షేమ పథకాల బాధ్యత అప్పచెప్పారు. ఎలా చూస్తారు కామ్రేడ్ రామకృష్ణ మీరు? మూర్తి గారు, ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చెప్పాడు, ఎన్నికలప్పుడు చెప్పారు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అప్పుడు అది ఫెయిల్ అయ్యింది. ఈయన మళ్ళీ ఇప్పుడు పెడతానన్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది భావించింది ఏమంటే, ఈయన కనీసం కొద్దిగా నియంత్రణ చేస్తాడు, ఆ గతంలో కంటే కూడా ఈ ఎక్సైజ్ ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడకుండా కొద్దిపాటి నియంత్రణలు ఉంటాయని చెప్పి చాలామంది భావించారు. సంపూర్ణంగా మద్యపాన నిషేధం ఈయన పెడతాడని నేను కూడా నమ్మలేదు, కానీ
బట్ ఒక మేరకైనా కూడా నియంత్రణ పెడతాడు అనేది కూడా మేము భావించడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనపడడం లే. ఈయన నిషేధం పెట్టింది ఏమంటే, గతంలో ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో, బీరు కానీ బ్రాందీ కానీ విస్కీ కానీ, ఆ బ్రాండ్ల పైన నిషేధం పెట్టాడు. ఎక్కడ కూడా ఆ పాత బ్రాండ్లు అనేవి కనపడడం లే. అన్ని కూడా తన సొంత బ్రాండ్లు పెట్టించాడు. అన్ని కూడా తమిళనాడులో ఉత్పత్తి అవుతా ఉన్నాయి. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఆయనతో వాళ్ళు లింకప్ అయి ఉన్నారు. ఆయనకి నేరుగా వారు కమిషన్ ముట్ట చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తం వారు తమిళనాడు నుంచి ఉత్పత్తి అయిన సరుకునంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు కూడా దాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మద్యపాన నిషేధానికి తూట్లు పడవడమే కాదు, నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మద్యపాన నిషేధాన్ని గురించి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు పొంది అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం తన బ్రాండ్లే అమ్మించిన ముఖ్యమంత్రి మాత్రం ఎవరు లేదు. ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. తర్వాత ఇప్పుడు మీరు అంటా ఉన్నారు సంక్షేమ పథకాలకి దీన్ని ముడిపెడతా ఉన్నాడని, ఇది కూడా తెలివిగా ప్రజలతో ఒప్పిస్తాడని నేనైతే అనుకుంటా ఉన్నాను. తెలివిగా ఏం చెప్తాడంటే, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకు సంబంధించినవి, పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలి, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలకు డబ్బు కావాలంటే గ్యారంటీగా డబ్బు వచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, కాబట్టి ప్రజలకి మందు పోయించేది మాత్రం గ్యారంటీ, కాబట్టి గ్యారంటీగా డబ్బు వస్తుంది, ఆ గ్యారంటీ డబ్బుతో మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా రేపు ఆయన ప్రచారం చేసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పనిలే. ఎందుకంటే చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏదో మొండిగా ఏదో చేస్తూ ఉంటాడు, ఏదంటే ఏది మొండిగా చేయడైనా ప్రతిదానికి కూడా ముందుగానే దాన్ని బాగా ఆ పథకానికి సంబంధించి చాలా క్లారిటీతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి కుచ్చితమైన ఆలోచనలు చేసి ఇవాళ దాన్ని ప్రజలను ఒప్పించడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంలో నేను ప్రజలను కోరేది ఏమంటే, ఇది నిజంగా చెప్పంటే అనైతికమైనది. ఎందుకంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఒక రకం చెప్పాలంటే ఈ వివిధ రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, ఆ రకంగా కంపేర్ చేసుకుని పేదవాళ్ళకి వాళ్ళ జీవన విధానం మెరుగుపడేందుకోసం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని మాత్రమే సమకూర్చి తద్వారా వీళ్ళకి చేస్తున్నాం అనేది అది ఖచ్చితంగా మన పేద ప్రజల పైన, ఎవరైతే సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్లకు అది ఒక మచ్చగా మిగిలిపోతుంది, అది ఒక స్టిగ్మాగా ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మఒడి అనేది ఒక మంచి స్కీము, ఎవరైతే పిల్లల్ని చదివించుకుంటారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అది ఒక స్కీమ్ తెచ్చావు. ఓకే, మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం చేస్తాము. కానీ అమ్మఒడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళ నాయన పోయి భ్రాంతి తాగుతాడు, ఆ డబ్బు వస్తుంది ఆదాయము, దాని ద్వారా మీకు ఇది వేస్తామని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంటే అంగీకరించినట్లు అవుతుంది. కాబట్టి అది సరైనది కాదు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఓకే ఇప్పటికే నువ్వు దీని ద్వారా అప్పులు తేవడానికి, బ్యాంకుల్లో ఇవ్వడానికి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో తేవడానికి నువ్వు చేస్తున్నావు, నాకు తెలిసినంత వరకు నీ హయాంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు దిగిపోయేలోగా మద్యపాన నిషేధము పెట్టలేవు, చివరికి మద్యపాన నియంత్రణ కూడా చేయలేవు. ఖచ్చితంగా చెప్పగలను ఈయన అసాధ్యం, నియంత్రణ కూడా ఈయనకు చేత కాదు. కాబట్టి ఏమంటే నీవు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలతో ఏదైతే ముడిపెడతానని చెప్తున్నారో అది మూర్తి గారు ఫస్ట్ మీ నుంచే వింటాను, TV5 ద్వారానే ఇవాళ డిబేట్ పెట్టారు, ఇది ఖచ్చితంగా రేపటి నుంచి ఇది చర్చనీయాంశం అవుతుంది. కానీ నేనేమనుకుంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారు ఏమాత్రం కూడా వెనక్కుపోరు. వారు ఏం చెప్తారంటే ఇంకా చాలా బాహాటంగా చెప్తారు, ఇది ఎందుకు మా నాయకుడు చెప్పాడంటే ఈ మా నాయకుడు చేయడం అనేది పేదవాళ్ల కోసమే చేస్తున్నాడు, ఎందుకంటే ఆడ గ్యారంటీగా నిధులు వస్తాయి, ఆ గ్యారంటీగా డబ్బు వస్తుంది కాబట్టి గ్యారంటీగా మీకు ఇవ్వడానికే ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇది అత్యంత శోచనీయము, చాలా సిగ్గుపడాల్సిన అంశము, చాలా విచారించాల్సింది. ప్రభుత్వం వైజ్ గా ఆలోచిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. పట్టాభి గారు, మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యత, సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయడం కోసం మందు చూపు, వాట్ ఈజ్ యువర్ టేక్? మూర్తి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, అదేవిధంగా డాక్టర్ సుహాసిని గారికి కూడా నమస్కారం.
మూర్తి గారు, మనం గతంలో అనేక డిబేట్స్లో ఎక్కువగా మనం మాట్లాడుకుని అంటే మనం ప్రస్తావించినటువంటి లైన్ ఏంటంటే, అమ్మ ఒడి కాస్త నాన్న బుడ్డీకి సరిపోతుంది అని పదే పదే మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే జగనన్న గారు ఇస్తున్నటువంటి అమ్మ ఒడి డబ్బు ఏదైతే ఉందో పూర్తిగా నాన్న బుడ్డీకే ఆవిరైపోతుందని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారో, ఇప్పుడు దాన్ని రివర్స్లో చదువుకోవాల్సి వస్తుంది. నాన్న బుడ్డి ఎత్తితే కానీ అమ్మ ఒడి లేదు. గతంలోనేమో అమ్మ ఒడి కాస్త నాన్న బుడ్డీకి అయిపోతే, ఇవాళ నాన్న బుడ్డి ఎత్తితే కానీ అమ్మఒడికి డబ్బులు రానటువంటి పరిస్థితి. కాబట్టి జగనన్న గారు దేని నుంచి దేనికైనా మార్చేస్తారు, ఎన్ని రకాలైన మాటలైనా మారుస్తారు, మడమ తిప్పుతారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పదే పదే చెప్పినటువంటి మాట ఏంటంటే, దశల వారీ మద్యపాన నిషేధం చేస్తాను, అసలు మద్యమే లేకుండా చేస్తాను, నేను ఆ పని చెయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అని చెప్పి పదే పదే ఆయన అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. పాపం ఐ థింక్ 2 రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ కృష్ణరాజు గారు కూడా చాలా బాధపడ్డారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరేమో ఆ రోజు నా మాట అన్నారు, మరి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు ఓట్లే అడగనని చెప్పారు, మరి వాళ్ళు మా పరిస్థితి ఏంటి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా నా పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో మరి అసలు మన పార్టీయే ఉండదా, మీరు ఎన్నికలకు పోటీ చేయరా, ఓట్లు అడగరా మీరు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి లేదు కదా, మరి ఆయన మాట తప్పనటువంటి మనిషి కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏంటని ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఇవాళ ఒక్కసారి మనం వివరాల్లో ఒక డీటెయిల్స్లోకి వెళ్తే మూర్తి గారు, ఇది ప్రత్యేకంగా దేనికైనా కూడా ఆర్డినెన్స్లు ఇవ్వటం చాలా కామన్ అయిపోయిందిలేండి. గతంలో లాగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెట్టడాలు, దానిపైన చర్చ జరగటాలు, ఇవన్నీ ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో, అన్నీ కూడా అర్ధరాత్రి పూట ఆర్డినెన్స్లు ఇచ్చేయటమే. ఆ రకంగా సెప్టెంబర్ 3, 2021 ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు, దేనికి, టు అమెండ్ ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్వర్ యాక్ట్ 1993. ఇది ఆర్డినెన్స్. దీనిలో ఒకసారి మనం చూసినట్లయితే మూర్తి గారు ఏమని రాశారంటే, చాలా స్పష్టంగా వీళ్ళు ప్రస్తావించినటువంటి 1-2 పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను. యా, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ యాజ్ వుడ్ బి నోటిఫైడ్ బై ద గవర్నమెంట్, ద కార్పొరేషన్ షాల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నేమ్డ్ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి అని చెప్పి చాలా స్పష్టంగా రాస్తూ, గతంలో వైఎస్ఆర్ చేయూతకి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 488, వైఎస్ఆర్ ఆసరా జీవో నెంబర్ 654, జగనన్న అమ్మఒడి జీవో నెంబర్ 79ని వీటికి కూడా అమెండ్మెంట్స్ తీసుకొస్తూ ఈ ఆర్డినెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో ఏమన్నారంటే మూర్తి గారు, ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ద అబౌవ్ టు ఇన్క్లూడ్ ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ the activity of servicing of debt, if any incurred by the corporation from out of its exclusive operations. Ante ee padakala amalu kosam ee corporation inka kuda appulu kuda teeskovachchu, inka kuda pedda ettana appulu raise chesi ee padakalaki dabbulu erpaatu cheyochu ani cheppi kuda ee ordinance lo chaala spashtanga vaallu mention cheyatam jarigindi. 6b 2 lo aa point kuda pettaru. Ante oka pakkana vichchalavidiga మద్యాన్ని ఏరులై పారిస్తూ, ఇహ మద్యపాన నిషేధం అనేది మనం మర్చిపోవచ్చు అనుకోండి, ఇక అది అటకే అటకెక్కినట్టే. అంటే మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా ఈ కార్పొరేషన్ పేరుతో ఇంకా కూడా అప్పులు తీసుకుని, ఇంకా కూడా అప్పుల భారాన్ని పెంచేసి ఈ పథకాలకి మేమేదో సర్దుబాటు చేస్తామని చెప్పి ఆర్డినెన్స్లో మెన్షన్ చేశారు. ఇవాళ అసలు ఈ పరిస్థితి దేనికి ఉత్పన్నమైందన్నది అన్న అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి మూర్తి గారు. ఈరోజు ఉదయమే నేను ఒక మీడియా సమావేశం ద్వారా నేను చెప్పడం జరిగింది ఇవాళ చాలా స్పష్టంగా. మొన్న ఈ మధ్యన సిఏజీ వాళ్ళు విడుదల చేసినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ సెప్టెంబర్లో ఏదైతే ఉందో దానిలో చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లోనే మన రాష్ట్రానికి వచ్చిన ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 33,140 కోట్ల రూపాయలకి చేరుకుంది. అంటే వీళ్ళు బడ్జెట్లో కేవలం 5,000 కోట్ల రెవెన్యూ లోటు మాత్రమే చూపించి మొదటి 6 నెలల కాలంలోనే 660%, 6 మంత్స్లో 660% పెరిగిపోయి 33,140 కోట్లకు చేరిందండి. ఇది దేశంలోనే హైయెస్ట్ మూర్తి గారు.
ది హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తూ ఉన్నామండి. మీరు మరే ఇతర రాష్ట్రం తీసుకున్నా కూడా పొరుగునున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 9,400 కోట్లు రెవెన్యూ డెఫిసిట్, మహారాష్ట్ర మరి అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో 5,200 కోట్లు, కర్ణాటక 3,200 కోట్లు, ఇట్లా దాదాపుగా 25 రాష్ట్రాలు మేము పరిశీలించి చెప్తా ఉన్నాం. ది హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. రెండో పక్కన అప్పుల పరంగా చూసినా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధిక అప్పు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మొదటి 6 నెలల కాలంలోనే 39,933 కోట్లు, అంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది మరే ఇతర రాష్ట్రం కూడా, ఇది కూడా నెంబర్ వన్ అండి, అప్పుల్లో నెంబర్ వన్ను రెవెన్యూ డెఫిసిట్లో నెంబర్ వన్. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కాల. మీరు అప్పుల్లో నెంబర్ వన్ అయినప్పుడు రెవెన్యూ డెఫిసిట్లో నెంబర్ వన్ ఎలా అవుతారు మూర్తి గారు? ఇంత విచ్చలవిడిగా అప్పులు చేసినప్పుడు మీకు అంత రెవెన్యూ లోటు ఎక్కడికో ఎక్కడ ఎందుకు ఉత్పన్నం అవుతాం అన్నది ఒక పెద్ద ప్రశ్న. మీరు అప్పులు చూసుకున్నా కూడా మరే ఇతర రాష్ట్రానికి లేవు. కాబట్టి ఇవాళ నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్స్ మీట్ అవనట్టు రాష్ట్రాలకి అదనంగా అప్పు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఇవాళ ఒక పక్కన అప్పులు పట్టక, రెండో పక్కనేమో దేశంలో ఎక్కడా లేనటువంటి రెవెన్యూ డెఫిసిట్, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలోకి ఇవాళ రాష్ట్రం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం ఇండివిజువల్స్ ఐపీ పెట్టడం చూసాం మూర్తి గారు, ఏదో ఇండివిజువల్స్ ఐపీ పెట్టడం చూసాం. ఇవాళ ఫస్ట్ టైం నాకు తెలిసి చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఐపీ పెట్టబోయేటటువంటి పరిస్థితి కూడా చూస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత నీచంగా మద్యాన్ని ఇంకా కూడా ఏరులై పారిస్తాం, మద్యం ద్వారా సంపాదించే డబ్బుని మేమేదో సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి అత్యంత నీచంగా ఇవాళ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ నాన్న బుడ్డి ఎత్తితే కానీ ఇవాళ అమ్మఒడి కానీ ఇవాళ ఆసరా కానీ మిగతా పథకాలకి డబ్బులు లేనటువంటి పరిస్థితి అంటే ఇది పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల, వీళ్ళ అవినీతికి ఇవాళ తీసుకొచ్చినటువంటి అప్పు కానీ మిగతా డబ్బు అంతా కూడా ఆవిరైపోవటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఏ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డాక్టర్ ఆనంద్ గారు, మనం అనేక సార్లు రోజు చూస్తుంటాం చట్టబద్ధమైన హెచ్చరిక, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఇప్పుడు చట్టం ద్వారా ఏం చెప్తున్నారంటే మద్యపానం ఆదాయానికి లాభకరం, అది వస్తే సంక్షేమం చేస్తాం. మూర్తి గారు నమస్కారం. పటాభి గారికి అలాగే రామకృష్ణ గారికి కూడా నమస్తే. ఇక్కడ ఏదే ఏ విధంగా అయితే సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ పైన ఉన్నా సరే అది అలా ఏదో నామకే వాస్తే ఒక అలర్ట్ అది తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్టు, మద్యపాన నిషేధం చేస్తాము అన్న మాట మాటకి మాత్రమే ఉండిపోయి చేతలకు వచ్చేసరికి ఫేజ్ బై ఫేజ్ ఏదైతే వాళ్ళు తీసేస్తామన్నారో అది మళ్ళీ పెంచుకుంటూ అదే ఇవాళ ఆదాయ వనరుగా మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఒక ఆసరాగా వస్తోంది అంటే అది చాలా ఇంతకన్నా మరొక సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదు. ఇవాళ ప్రతిదీ కూడా అంటే ఏ అప్పులు చేస్తున్నది ఓ పక్కన, మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ ఆదాయంగా రెవెన్యూ అంటే అది ఒక్క మద్యపానం నుంచే వస్తోంది. ఒక పక్కనేమో జీతాలు కూడా నెల నెల కరెక్ట్ గా టైంకి పడని పరిస్థితి, ఇంకొక పక్కన ఒకవేళ అప్పులు కూడా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం కూడా కేంద్రం 33,000 కోట్లు ఆల్రెడీ ఒక అవకాశం ఉన్నప్పుడు దానిని మళ్ళీ 22,000 కోట్లు ఎక్స్ట్రా పెంచి 2% అది కూడా పెంచి దానిని కూడా వాళ్ళకి వీళ్ళ లిమిట్ ని క్రాస్ అయిపోయి ఏదైతే వీళ్ళు సంవత్సరంలో వీళ్ళు చేయాలి అని అనుకుని వాళ్ళే ఒక టార్గెట్ పెట్టుకున్న ఈ 37,000 కోట్లు ఏదైతే ఉందో అదే క్రాస్ అయిపోయారు ఆల్రెడీ వాళ్ళు 6 నెలలు ఈ సంవత్సరంలో కొన్ని సగం కూడా అవ్వకుండానే. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా వేరే దారి ఏది అంటే ఒక పక్కనేమో హామీలు ఇచ్చేసారు ప్రజలకి నవరత్నాలు మరి పథకాలు వాళ్ళు ఉచితంగా పంపిణీ చేయాలి అంటే ఒక చేత్తో ఇచ్చేయడం ఒక చేత్తో తీసుకోవడం అంటే అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్కన వాళ్ళకి ఈ విధంగా లిక్కర్ పాలసీతో వాళ్ళ ఆర్జించిన డబ్బునే మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే అందులో 1% కూడా పెట్టట్లేదు అని. సో ఇది ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా దీనిపైన దీని గురించి ఆలోచన అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయిందండి. అండ్ నాట్ ఓన్లీ లిక్కర్ పాలసీ, ఇవాళ మనం చూస్తున్నాము ఏ విధంగా ఆదాయ వనరుగా వీళ్ళకి కావాలి అన్న ఒక రేస్ లో ఎయిడెడ్ స్కూల్స్ పాలసీ కూడా ఇట్ ఫాల్స్ అండర్ దాట్. దానిలో వీళ్ళకి అది కూడా అసెట్స్ ఎప్పుడైతే అటు గవర్నమెంట్ కానీ అటు ప్రైవేట్ కానీ అని మాట్లాడుతున్నారు, ఇటు పూర్తిగా గవర్నమెంట్ కానీ అటు పూర్తిగా ప్రైవేట్ కానీ వాళ్ళు ఏ విధంగా చేసేస్తారు? దే కెనాట్ డూ విత్ జస్ట్ ఏ జీవో.
దానికి అది దానికంటూ ఎప్పటి నుంచో మహాదాతలు ఇచ్చిన పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, మరి వారిని అందరినీ పక్కన పెట్టేసి అటు గవర్నమెంట్ టేకప్ చేసుకుంటే గవర్నమెంట్ కి పూర్తి అధికారాలు వచ్చేస్తే మళ్ళీ గవర్నమెంట్ అసెట్స్ కింద అది ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవచ్చా, మళ్ళీ ప్రైవేట్ కి కంప్లీట్ గా ఏ విధంగా ఇచ్చేస్తారు. సో ఇదంతా కూడా ఒక్కొక్కటి వాళ్ళు తీసుకుంటున్న చర్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాష్ట్రం ఒక తిరోగమనానికి వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఇష్యూ. సో ఇవన్నీ ఎటు చూసినా ఒక లా అండ్ ఆర్డర్ కానీ ఒక ఏది చూసినా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చేయి జారిపోతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా అయితే కనిపిస్తోందండి. ఇప్పుడు బడ్జెట్ లో కూడా వాళ్ళు ఉచితంగా వీళ్ళు పంచడాని కోసమని వీళ్ళు ఏదైతే ఆదాయ వనరుగా లిక్కర్ పాలసీని చూస్తూ, అట్ ది సేమ్ టైం పెట్రోలు డీజిల్ ధరలు ఒకేసారి 10 రూపాయలు తగ్గించిన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ 25 స్టేట్స్ తగ్గించిన తర్వాత 1 రూపాయి కూడా తగ్గించలేని పరిస్థితిలో ఇక్కడ రాష్ట్రం ఉంది అంటే, అంటే మళ్ళీ ఏదైనా మాట్లాడితే కోవిడ్ అంటారు. కోవిడ్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇస్ సేమ్ నేషన్ వైడ్. మిగతా రాష్ట్రాలు 25 రాష్ట్రాలు తగ్గించినప్పుడు వీళ్ళు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? అన్ని రాష్ట్రాలు కనీసం 7 రూపాయలు అంటే కేంద్రం తగ్గించిన దానికన్నా అడిషనల్ గా ప్రతి రాష్ట్రము పెట్రోల్ డీజిల్ పైన 7 రూపాయలు తగ్గించినప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు? సో ఎటు చూసినా వీళ్ళు బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోందండి. సో ఎంత వచ్చినా ఏదో ఉచితంగా పంచుతున్నారు అన్న పేరుకే కానీ ఈ నవరత్న పథకం అన్న వాటిల్లో ఈ ఏదైతే ఒడి, ఈ ఆసరా, ఈ దీవెనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు కూడా అదే అంటున్నారు, మాకు కావాల్సింది చదువే, మీ ఒడిలు వద్దు, మీ ఆసరాలు వద్దు అని రోడ్లు మధ్యలోకి వచ్చేసి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి దానికన్నా ఇంకా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఆ విషయం పైన ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో డెఫినెట్లీ ఇవాళ ఉన్న లిక్కర్ పాలసీ, అందులో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే చూస్తున్నామో మళ్ళీ లిక్కర్ మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉన్నారో వాళ్ళకే ఈ పథకాల ఒక బాధ్యత ఇవ్వడం అంటే దట్ ఈస్ ఆల్సో ఏ టార్గెట్ ఫిక్సింగ్. ఒక టార్గెట్ ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి, మీరు ఎంత ఎక్కువ లిక్కర్ అమ్మకాలు పెడితే దానిపైన మీరు ఎంత ఆదాయం ఆర్జిస్తే ఆ ఆదాయంతోనే మీరు ఈ నవరత్న పథకాలు చేయాలి. అంటే ఈ నవరత్న పథకాలు మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ లిక్కర్ సేల్స్ పెంచాలి. లిక్కర్ సేల్స్ ఏ విధంగా పెంచాలి అన్న దానిలో వాళ్ళ దృష్టి ఉంటుంది. సో ఇది ప్రజలకి వీళ్ళు ఆసరా ఇస్తున్నట్ట, ఒడి ఇస్తున్నట్ట, వాళ్ళు చేయూతనిస్తున్నట్ట, ఇంకొక పక్కన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి దారి చూపిస్తున్నట్ట. సో ఇది ఒక వెరీ బిగ్ క్వశ్చన్ అండి. సో ఇది ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చాలా వరకు పోనీ, ఒక పక్కన రోడ్స్ ఎన్నో పథకాలు మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కే సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది దగ్గరే 1,13,954 కోట్లు. అందులో ప్రతిదీ కూడా రోడ్స్, రైల్వేస్ అండ్ అన్ని ప్రాజెక్ట్స్, విద్యుత్ ప్రాజెక్ట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం కేటగారికల్ గా మొత్తం అంతా ఉందండి. సో ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మన రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి, ఇన్ని ప్రాజెక్ట్స్ కోసం కూడా శాంక్షన్ చేయబడిన అమౌంట్స్ అన్ని, దీనిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్కన రోడ్లు, ప్రతి ఏ రోడ్ చూసినా గుంటలే. సో ఇవన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధంగా మీట్ అవుతుంది? ఏదైనా అంటే సెంట్రల్ సెంట్రల్ చేయట్లేదా అంటారు. ఏ అప్పుకైనా ఒక లెక్క ఉంటుందండి. ఒక అప్పు మనమైనా సరే, మనుషులమైనా సరే, డెఫినెట్లీ ఎవరికి కూడా క్యాపిటల్ అనేది సొంతగా వాళ్ళకి వాళ్ళు ఆర్జించాలి అంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి ప్రతి వాళ్ళకి ఆస్తులు ఉండవు కదా. సో గవర్నమెంట్ ఇవాళ ప్రాపర్ గా ఒక లీగల్ గా ఒక లోన్స్ రూపంలో ఇస్తోంది అంటే ఆ లోన్ ని మళ్ళీ 10 రూపాయలు తీసుకున్నాము అంటే దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకొక 10 రూపాయలు సంపాదించుకుని ఆ 20లో మళ్ళీ 10ని వాళ్ళు అప్పు తీర్చాలి. దేనికైనా ఒక పద్ధతి ఉంది, ఒక లెక్క ఉంది, ఒక పత్రం ఉంది. సో ఇక్కడ ఏదో అప్పులు తీర్చుకోవడానికి ఉచితంగా పంచడానికి మనం అప్పులు తీర్చుకుంటున్నాము అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇది దిస్ ఇస్ ద న్యూ థియరీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత కామ్రేడ్ రామకృష్ణ మాట్లాడతారు. రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల ప్రకారం మూలధన వ్యయం, ఆస్తుల కల్పనలో లక్ష్యాలు విఫలమైంది కాబట్టి అదనపు రుణం పొందే అర్హతని కోల్పోయింది అని నిన్న కేంద్రం స్పష్టం చేసింది. కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అదనపు రుణం పొందే అర్హతను పొందాయి. మన తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా 5,600 కోట్లు ఎంతో అదనపు రుణం పొందే అర్హత పొందింది. అంటే 2వ త్రైమాసికం అయ్యేసరికి 45% ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళు చెప్పినటువంటి లక్ష్యాలు. మూలధన వ్యయం ఖర్చు పెట్టడం కేవలం 21% మన వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగారు. కాబట్టి అదనపు అర్హత, అదనపు అప్పు తీసుకునే అవకాశం లేదు. నిన్న జరిగిన విషయం
తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వైద్య పరికరాల మౌలిక సదుపాయాల సంస్థతో ఎవరూ కూడా టెండర్లు వేయొద్దు, బిజినెస్ చేయొద్దు అని భారతదేశంలో ఉన్నటువంటి వైద్య పరికరాల ఇండస్ట్రీ రెడ్ నోటీస్ జారీ చేసింది. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు గత 3-4 సంవత్సరాలుగా అంటూ. తెలంగాణ రాష్ట్ర మంత్రి రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ వాళ్ళు బెచ్చమెత్తుకుంటారని ఆంధ్రులు అవహేళన చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడుక్కుంటున్నారు ఢిల్లీ వెళ్ళి, కేంద్రం నిధులు లేనిది ఒక్కరోజు గడవదని అవహేళన చేశారు. ఇక ఏపీఆర్సీ డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి. డిస్కమ్లకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు చెల్లించాలి అని నోటీసులు ఇచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థికంగా ఏపీఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారు. దాని మీద గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదొక పెద్ద రివ్యూ. ఈ నేపథ్యంలో నేరుగా మద్యం కంపెనీయే దానికి రుణాలు వచ్చాయి, రుణాలు వస్తాయి, ఆదాయం వస్తుంది కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ దానికి అటాచ్ చేస్తున్నారు. ఎలా చూడాలి అంటే ఇతరత్ర మార్గాలు ఇక లేవా వెల్ఫేర్ కంటిన్యూ చేయడానికి? ఆస్తుల కల్పన చేసుకునే పరిస్థితి లేదా? కేవలం మద్యం ఆదాయం ద్వారానే వెల్ఫేర్ ఇస్తామా? ఇప్పుడు మూర్తి గారు, ఇప్పుడు ఇతరత్ర ఆదాయ మార్గాలు వాళ్ళు ఏదో వదిలిపెట్టారని చెప్పడానికి లే. ఎందుకంటే ఇవాళ ఇసుక పైన గతం కంటే కూడా ఎక్కువ వసూలు చేసుకుంటా ఉన్నారు. ఆ రకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. అంతేకాకుండా ఆస్తి పన్ను పెంచారు, అంతేకాకుండా చెత్త పన్ను వేశారు ఇతర కాబట్టి ఏమంటే పన్ను. తర్వాత ఇంతకుముందు డాక్టర్ సుహాసిని గారు అన్నది కూడా కరెక్టే. ఇవాళ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక మేరకు 5 రూపాయలు 10 రూపాయలు వారు లీటర్ పెట్రోల్ పైన డీజిల్ పైన వారు తగ్గిస్తే కూడా మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని తగ్గించడానికి కూడా ముందుకు రావడం లే. పైగా చాలా బండగా వాదిస్తూ ఉన్నారు, మేము ఎందుకు తగ్గిస్తాం, తగ్గిస్తే మీరే తగ్గించాలని. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించాల్సిందే, పెంచింది ఎక్కువ వారే. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గిస్తున్నాయి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా మేమెందుకు తగ్గిస్తాం, మీరే తగ్గించాలని చెప్పి మొండి వాదనకు దిగాయి. కాబట్టి ఏమంటే ప్రభుత్వము ఆదాయం కోసం చూడడం లేదు, ఒట్టి మద్యం ఆదాయం పైనే ఆధారపడింది అని చెప్పడానికి వీల్లేదు. అనేక రకాలుగా ఆదాయము పెంచుతూ పోతా ఉన్నారు. కానీ ఎంత పెంచినప్పటికీ చివరికి అప్పుల్లో విషయంలో కూడా వారు ఏమాత్రం కూడా జాగ్రత్తలు పాటించలేదని కష్టం ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్గా మీకు అప్పు పుట్టడమే కష్టమనే పరిస్థితి. అక్కడ అప్పు పుడితే తప్ప 1వ తేదీనాడు జీతాలు ఇవ్వడానికి కానీ లేదంటే పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఇవాళ డబ్బు పొందలేదు. చివరికి మన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రతి నెలలో 10 రోజుల పాటు ఢిల్లీలో ఉంటా ఉన్నాడంటే ఆయన అప్పు కోసమే అక్కడ ఉంటున్నాడనేది కూడా ప్రచారం జరిగింది. కాబట్టి ఏమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేవు. ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది అనేది అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ వారికి కూడా తెలుసు ఈ విషయం. కాబట్టి దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే దానిపైన వారు దృష్టి సారించాలి. రెండోది ఏమంటే ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయం కానీ లేదంటే రాష్ట్రంలో నెలకొన్న ఇతరేతర సమస్యల విషయంలో కానీ వాళ్ళు ఎవరితో కూడా షేర్ చేసుకోరు. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడరు, లేదంటే ఇతర ఆర్థిక నిపుణులతో కూడా వాళ్ళు డిస్కస్ చేయరు. మరి ఢిల్లీలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళతో ఏమైనా లోపాయకారిగా మాట్లాడుకుంటున్నారో మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ సహకారం అవసరం కాబట్టి వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేస్తున్నారేమో ఒక అనుమానం తప్పితే వాళ్ళతో కూడా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారని గ్యారంటీగా మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఏమంటే ఈ పద్ధతి మారాలి అని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. యూఆర్ రన్నింగ్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆర్ లేకపోతే మీద ఏదన్నా ఒక కొంతమంది లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా అనేక అంశాల్లో ముడిపడి ఉంటుంది. కాబట్టి అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంటున్న అధికారులతోనూ మంత్రులతో కూడా మాట్లాడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలతో మాట్లాడాలి. అదేవిధంగా ఆర్థిక అంశాలపై ఎవరికైతే కొద్దిగా సాధికారత ఉంటుందో అలాంటి వారితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. మేము ఎవరితో మాట్లాడము, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మా ఇష్టానుసారం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అది అందులో పైగా ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు చేస్తున్నది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతాయి, ఇంతవరకు అర్థం కాలే. ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఏదో ఒక రకంగా మాకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు కదా అని చాలామంది పేదవాళ్ళు కూడా అనుకున్నారు. ఇప్పటికి కూడా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నువ్వు వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలంటే కూడా, అది కంటిన్యూ చేయాలంటే కూడా నీకు ఆదాయం ఉండాలి కదా. మరి ఆదాయాలు నీకు తగ్గిపోతూ ఉన్నాయి కదా.
తర్వాత ఇవాళ తెచ్చిన అప్పులకి రేపు వడ్డీ కట్టాలి కదా, అదేవిధంగా అప్పుల్లో కొంత భాగాన్ని రుణం కూడా తీర్చాలి కదా. లేదు ఎప్పుడు నేను అప్పులే చేస్తూ ఉంటాను, నేను వడ్డీ కట్టను అప్పు కట్టను నీ అంటే నువ్వు అది ఎవరు ఒప్పుకోరు కదా. కాబట్టి ఏమంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగా వాళ్ళు అసలు టెండర్ ఏషియాకి రావడం లేదని మీరు అన్నారు మెడికల్ వాళ్ళకి సంబంధించి. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను 250 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మార్చండి అని చెప్పి వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి తెస్తా ఉన్నారు. వైస్ ఛాన్సలర్ గారు అంగీకరించకపోతే మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ చేసైనా సరే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దానికి అనుకూలంగా తీర్మానం పాస్ చేసి ఆ 250 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగా సరైందని అడుగుతాము. ఒక యూనివర్సిటీలో ఫండ్ ఉందంటే ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసము దాని భవిష్యత్తు కోసం ఉన్న ఫండ్స్ కూడా మీరు తీసుకొని పోతే రేపొద్దున గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది? కాబట్టి ఏమంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, పక్కాగా దివాళా తీసిందని చెప్పక తప్పదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసింది. తర్వాత రాష్ట్రంలో ఇవాళ చెల్లించాల్సిన బిల్లులు కూడా మీరు చెల్లించలేకపోతా ఉన్నారు, ఆ రకంగా కూడా అనేక మందిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. అన్నిటికంటే నేను ప్రధానంగా పదే పదే నేను చెప్తున్నది ఏమంటే ఓకే నీవు అప్పు చేసావు కానీ నువ్వు చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు 200 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత వ్యవసాయ రంగంలో కానీ లేదా ఇరిగేషన్ రంగంలో కానీ లేదా పారిశ్రామిక రంగంలో కానీ ఎక్కడైనా పలానా డెవలప్మెంట్ ఉంది, ఈ 13 జిల్లాల్లో పలానా దగ్గర మేము డెవలప్ చేసినామని మీరు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ కంప్లీట్ చేసి 100,000 ఎకరాలు కథనంగా ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా? అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఏమైనా అభివృద్ధి కనపడతా ఉందా? రైతులు ఏమైనా బాగుపడ్డారా? ఫోన్లే ఏమైనా పారిశ్రామిక రంగంలోనైనా ఎక్కడైనా ఒక కొత్త పరిశ్రమ పెట్టి 10,000 మందికి ఉద్యోగం ఏ జిల్లాలోనో ఎక్కడైనా ఈవెన్ కడప జిల్లాలో ఇచ్చినా సంతోషమే. నువ్వు ఎక్కడ ఇవ్వలేకపోయావు, మరి నువ్వు ఏ రంగంలో అభివృద్ధి చేశావో చెప్పమంటే దానికి జవాబు లేదు. పైగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చాడు, అప్పుడు ఆ గతంలోనేమో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడేమో బాగా చాలా బాగా ధీటుగా మాట్లాడాడు, ఈయనన్నీ అప్పులు చేస్తా ఉన్నాడు రేపు ఎవరు చెల్లిస్తారు ఇదంతా ప్రజలపైన భారాలు పడుతుందని. కానీ ఇప్పుడేమంటా ఉన్నాడు, మేము అప్పులు చేశాము అప్పులు చేసి మేము ప్రజల అకౌంట్లో వేసామన్నాడు. నువ్వు ప్రజల అకౌంట్లో వేసావు ఓకే, మళ్ళీ ఇప్పుడు కట్టాలి కదా, అవి అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి అవి ఎవరు కడతారు? కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. నేననేది ఏమంటే మూర్తి గారు ఇవాళ టీవీలో మనం ఎట్లయితే మనం డిబేట్ చేస్తున్నామో ఇదే రకంగా ప్రభుత్వమే డిబేట్ పెట్టాలి, అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా జరగాలి. అదేదో మీరు వాళ్ళ ప్యాలెస్లో కూర్చొని నలుగురు ఆయన ఎట్లా సెక్రటరియట్ బోర్డు కాబట్టి నాలుగు కొంతమంది మీరు కొంతమంది కూర్చొని ఒక ముఠా మాదిరి ఏర్పడి ఒక కాకస్ ముఠా మాదిరి మీరంతా కూడా మీ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అలాంటి పద్ధతుల్లో మీరు పరిపాలన చేయమని మీకు అధికారం ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని నీకు అధికారం ఇచ్చారు. నువ్వు అమరావతినేమో విధ్వంసం చేశావు, తర్వాత పోలవరం ముందుకు పోవడంలే, ఇంకా నీకు ఎక్కడి నుంచి అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి జరగాలి కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, వెనుకబడిన ప్రాంతాలను కూడా నువ్వు ఏమి ఎక్కడ కూడా ఏమి చేయడం లే. చివరికి రైతులైతే అల్లాడిపోతా ఉన్నారు, రైతులైతే వాళ్ళు మాకు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా ఇవి కోతలు పెట్టారని ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కూడా రావడం లే. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే ట్రాన్స్పరెంట్గా డిస్కషన్ పెట్టండి, ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేయండి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి ఆల్ పార్టీ మీట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతాము. ఎస్ సార్, థ్యాంక్ యూ. పట్టాభి గారు. యా మూర్తి గారు, సరే ఇందాక మీరు 2-3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి ప్రధానంగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆ రెడ్ నోటీస్ అని చెప్పి ఎవరు కూడా వైద్య పరికరాలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి మీరు సరఫరా చేయొద్దని చెప్పి ఏది 100% డబ్బులు పే చేస్తేనే చెల్లించండి మనం అందరం కూడా సిగ్గుపడే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ అసోసియేషన్ కూడా అటువంటి నోటీసు ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చుండదు. రెండోది అసలు అత్యంత బాధాకరంగా కర్ణాటక టు స్టాప్ మిల్క్ సప్లై టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యట్ టు క్లియర్ డ్యూస్ ఆఫ్ 130 crores. పాలబకాయి ఏంటి సార్? పిల్లలకి ఇచ్చేటటువంటి పాలు ఏది సంపూర్ణ పోషణ పథకం కింద పాలకి 130 కోట్లు బాకీ అంట కర్ణాటక వాళ్ళు. మేము పాల సరఫరా చేయమని చెప్తా ఉన్నారు, ఎక్కడికి పోయింది సార్ మీ అమూలు?
ఏదో అసలు ఇంకేముంది, అసలు ఒక పాల విప్లవం ఏదో తీసుకొస్తామని చెప్పారు, వాళ్ళ 130 కోట్లకు దిక్కులేదు. రెండో పక్కన పిల్లల కోడిగుడ్లకు బకాయిలు, అంగన్వాడీలకు సరఫరా చేసే గుత్తేదారులకు 110 కోట్ల రూపాయలు పెండింగు. కోడిగుడ్లకు సార్ 110 కోట్లు పెండింగ్ అంటే వాళ్ళు గుడ్లు ఇవ్వమని చెప్తా ఉన్నారంట అంగన్వాడీలకి. ఇంకా టెండర్లకు రామ్ రామ్, బిల్లులు చెల్లించే వరకు మేము టెండర్లలో పాల్గొనం, ఇది కాంట్రాక్టర్లు తేల్చి చెప్పినటువంటి మాట. ఇంకా భోజన బిల్లులు పెండింగ్, కోవిడ్ బాధితుల ఆహారం సరఫరా చేసినటువంటి గుత్తేదారులకు దాదాపు 30 కోట్ల రూపాయలు బకాయిలు. ఇది అసలు ఏంటి సార్? ఇది అసలు రెవెన్యూ, ఇప్పుడు ఒక పక్కనేమో దేశంలోనే అత్యధికంగా అప్పు చేశారు 40,000 కోట్లు 6 నెలల్లోనే, రెండో పక్కనేమో బాధుడే బాధుడి కార్యక్రమం, అది విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఇందాక రామకృష్ణ అన్నగారు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి పన్నులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, రకరకాల బాధుడు. మరి ఎక్కడికి పోతామని సార్ ఈ డబ్బంతా? ఈ చిల్లర చిల్లరగా 130 కోట్ల పాలక పెండింగ్ ఏంటి, కోడిగుడ్లకి 110 కోట్లు ఏంటి, ఆ భోజనం సరఫరా చేసిన వాళ్ళకి ఈ పెండింగ్లు ఏంటి? మొన్న ఏపీఆర్సీ వాళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపుగా 9,000 కోట్ల రూపాయల పైబడి బకాయిలు, విద్యుత్ బిల్లులు, అవి కనుక క్లియర్ చేయకపోతే మీ పవర్ కట్ చేస్తా ఉన్నారు. ఇంకా సబ్సిడీ, పవర్ సబ్సిడీస్ పేరుతో ఇంకో 16,000 కోట్లు, దాదాపు 25,000 కోట్లు డిస్కాములకి బకాయిలు పెట్టారు. ఇంకొక పక్కన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్పిఏ చేస్తామని చెప్పారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి మాకు వడ్డీ కూడా కట్టట్లేదు, మిమ్మల్ని ఎన్పిఏ చేస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కాబట్టి అసలు ఇవాళ అందరికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే డబ్బు ఎక్కడికి పోతుంది? సిఏజీ వాళ్ళు 41,000 కోట్లకు లెక్కలు లేవన్నారా, ఇంకొక 30,000 కోట్లకు అసలు బిల్లులు కనపట్లేదన్నారా? కాబట్టి ఇవాళ ఈ బాధుడు కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి డబ్బు కానివ్వండి, విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి డబ్బు అంతా కూడా దారి మళ్ళుతూ ఉంది. వాటిని దారి మళ్ళించి వాళ్ళ సొంత ఖజానాలకి తరలిస్తున్నారు. కాబట్టి ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ దేశంలోనే అత్యధికం. రెండో పక్కన మద్యాన్ని ఇంకా కూడా ఏరులై పారించి దాని ద్వారా రేపటి రోజు నీ పాల బిల్లులకు కూడా బెవరేజ్ కార్పొరేషన్ కట్టమంటారు. ఏదో మందు దాగించి పాల బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, భోజనం బిల్లులు, ఇవి మొత్తం ఈ బెవరేజెస్ కార్పొరేషన్ మీద తోసేయటం, దాని ద్వారా ఏదో రకంగా అప్పులు చేయటం, ఇంకా మద్యాన్ని ఏరులై పారించి ఇంకా కూడా ఈ సంవత్సరం దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు వాళ్ళ బడ్జెటెడ్ రెవెన్యూ ఆదాయం సార్ మద్యం నుంచి 17,000 కోట్లు. తెలుగుదేశం పార్టీ హయాంలో మేము మా పదవీకాలం పూర్తయ్యే సమయానికి అది సుమారుగా 6,000 కోట్లు ఉండేది, దానిని 2.5 సంవత్సరాల కాలంలో 3 రెట్లు పెంచేశారు. 3 రెట్లు పెంచారు, ఇంకా కూడా పెంచుకుంటూ పోతున్నారు. మద్యపాన నిషేధం అంటే ఇదే, అదే మద్యపాన నిషేధం యొక్క మహిమ. సో ఆ రకంగా ఇవాళ పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటి దిక్కుమాలినటువంటి ఆర్డినెన్స్లు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. వీటి ఇవన్నీ కూడా ప్రజలు హర్షించేటటువంటి నిర్ణయాలు కాదు, ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ మద్యం కూడా ఏమన్నా నాసిరకం మద్యం పోనీ, అదేమన్నా సక్రమంగా ఏమన్నా ఉందా అంటే అది లేదు. ఇవాళ నాసిరకం మద్యం తాగి ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి, ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సొంత బ్రివరీస్ మళ్ళీ అవన్నీ కూడా బయట కంపెనీలు కాదండి. ఇవాళ రెడ్డి గ్లోబల్ అనేది ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మద్యం తయారు చేసినటువంటి కంపెనీ, స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు నిర్వహిస్తున్నటువంటి లిక్కర్ సామ్రాజ్యం అది. వాళ్ళ ద్వారా ఇక్కడ మరి బ్రివరీస్ అన్ని కూడా కొన్ని క్యాప్చర్ చేసి వాళ్ళ సొంత మద్యాన్ని కూడా వాళ్ళు సరఫరా చేయటం, ఈ రకంగా ఇటువంటి ఆర్డినెన్స్లు అన్ని కూడా ఇస్తున్నారు. మరి వీటిపైన త్వరలోనే నాకు తెలిసి ఆ రియాక్షన్ కూడా చూస్తాం మనం. ఎస్ డాక్టర్ సుహాస్ ఆనంద్ గారు, సో అప్పులు ఇలా ఉన్నాయి, గతంలో మీరు యూసీలు అడిగేవారు, ఇప్పుడు యూసీలు ఇస్తున్నారా? ఈ ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలకి యూసీలు కూడా తప్పు యూసీలు ప్రొవైడ్ చేశారు, పనిక ఆహార పథకాలకు సంబంధించి, ఏపీ ఈ ఎన్ఆర్జీ పథకాలకు సంబంధించి అని కమిటీలు కూడా వచ్చాయి, ఏంటి కేంద్రం దృష్టి పెడుతుందా? ఎన్ఆర్జీఎస్ అవి కూడా ఆ లెక్కలు చూపించాలి, అండ్ దానిలో అవన్నీ ఒక రిపర్కషన్సే. ఇవాళ బడ్జెట్ అనేది ఎందుకు కట్ అయిందండి కేంద్రం నుంచి? ఎందుకంటే లెక్కలు సరిగా లేవు, ఖర్చు పెట్టే విధానం సరిగా లేదు. అసలు దేనికి తీసుకుంటున్నారు వాళ్ళు లోన్స్, దేనికి ఖర్చు పెడుతున్నారు అంటే ఈ చాయ్ బిస్కెట్స్ కి 8 కోట్లు, లేదా వేసిన రంగులు తీయడానికి 2,000 కోట్ల పైన, సలహా ఇచ్చే సలహాదారుల కోసం 20 కోట్లు, అంటే వీళ్ళు రాసే అకౌంట్స్
ఒక పక్కనేమో రైతులకేమో మేము కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఇవన్నీటి కోసం కూడా కేంద్రం డబ్బులు ఇచ్చింది, మరి అవన్నీ ఎందుకు పెట్టట్లేదు? వ్యవసాయ పరికరాల కోసం కేంద్రం ఇస్తున్నట్టు ఫండ్స్ అన్ని ఏమైపోతున్నాయి? సో ఇవాళ దేనికి ఖర్చు పెడుతున్నారంటే అయిన దాకల్లో కాంతి కంచాల్లో అంటారు కదా, వీళ్ళకి రేషన్ ఇళ్ళింటికి పంపడానికి వ్యాన్లు వెళ్తున్నాయి, ఎవ్వరు ఇళ్లలో ఉండట్లేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అందరూ వాళ్ళు మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అంటే పెట్టిన వ్యాన్స్ ఎందుకని. సో ఇటువంటి కొన్ని వృధాగా చేస్తున్నవి ఒక పక్కన, ఈ మరి సలహా ఇచ్చేవాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఒక పక్కన బడ్జెట్ చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎకనామిక్స్ ఉన్నారు, నిపుణులు ఇంతమంది ఉంటారు ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒక ఆలోచన చేసి ఏ విధంగా బడ్జెట్ అంతా కేటాయింపులు చేయాలి అని. మరి ఏది కూడా బడ్జెట్ లో కేటాయించిన విధంగా కనుక కరెక్ట్గా చేస్తే వాళ్ళకి అసలు ఉన్నది ఎంత సోర్స్, అందులో వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎంత అన్నది ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని బట్టి ఒక బడ్జెట్ జరుగుతుంది. బట్ బడ్జెట్ లో కేటాయించినట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ రాంగ్ వెళ్తుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు కాగ్ ఆడిట్ అందుకనే కదా ఉంది. సో డెఫినెట్లీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏంటి, ఈ స్టేట్ ఆడిట్ అండ్ సెంట్రల్ ఆడిట్ అన్ని కూడా అవి పరిశీలించి ఇవన్నిటికీ కూడా దానివల్ల కూడా ఎప్పుడైతే బడ్జెట్ ఎప్పుడైతే ఇట్ వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఇట్స్ లిమిట్స్, సో డెఫినెట్లీ అక్కడ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లో కూడా ఆ కట్ షార్ట్స్ జరుగుతాయి. సో అందుకని కూడా 0.5% 0.5% 0.5% ఇలా 4.5% ఏవైతే ఉన్నాయో, సో అవి కూడా పర్టికులర్ గా దీనికోసం ఖర్చు పెట్టాలి అని ఇచ్చిన లెక్కలు కూడా తప్పిన మూలానే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే దానికి ఉన్న లిమిట్ ని పరిధి దాటేసింది. సో డెఫినెట్లీ ఇదంతా కూడా ఈ లెక్కలన్నీ చూసే దాన్ని బట్టి ఒక బడ్జెట్. థ్యాంక్ యూ అండి, ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.